హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వెబ్స్కిల్ తెలుగు. నా పేరు మహేష్. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మీరైతే మన ఛానల్ సపోర్ట్ చేయాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో పిహెచ్పి అరేస్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే కొంచెం అరేస్కి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అయినటువంటి అసోసియేటివ్ అరేస్ గురించి తెలుసుకుందాము. సో అరేస్ యూస్ చేయడం వల్ల వచ్చే డ్రాబ్యాక్స్ ఏంటి, అసోసియేటివ్ అరేస్ యూస్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా అయితే నేను ఎగ్జామ్ సర్వర్ని రన్ చేస్తున్నాను. జనరల్గా మనకు తెలిసిందే కదా, మనకు పిహెచ్పి అప్లికేషన్ రన్ అవ్వాలంటే మనకు సర్వర్ అయితే అపాచే సర్వర్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. సో మన ప్రాజెక్ట్ డైరెక్టరీ డెమో కదా, సో నేను ఇప్పుడు సబ్లైమ్ టెక్స్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇది మన పిహెచ్పి ఎడిట్ చేసుకోవడానికి ఇదన్నమాట. సో నేను మన ప్రాజెక్ట్ ఫోల్డర్ని అయితే దీంట్లో ఓపెన్ చేస్తున్నాను. మన ప్రాజెక్ట్ ఫోల్డర్ చూసినట్లయితే మనకు నేను సీలోకి వెళ్తున్నాను. సీలోకి వెళ్ళి మీరు ఒకసారి సీ డ్రైవ్లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ అని ఉంటుంది, దాంట్లో హెచ్ డాక్స్ అని ఉంటుంది. సో దాంట్లో మనది డెమో అనమాట. సో దీంట్లో మనం ప్రాజెక్ట్స్ మన ఫైల్స్ అన్నీ ఇక్కడ స్టోర్ చేస్తున్నాము. సో ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించినట్టు అరేస్ అన్నీ ఉన్నాయి కదా. సో నేను ఈ వీడియోలో ఏంటంటే న్యూ ఫైల్ ఒకటి తీసుకుంటున్నాను. సో దీన్ని ASOC అసోసియేట్ అరే డాట్ పిహెచ్పి అని అయితే సేవ్ చేస్తున్నాను. కంట్రోల్ ఎస్ కొడుతున్నాను. సో సేవ్ అయింది. ఓకే, యాజ్ యూజువల్ ఇప్పుడు నేను పిహెచ్పిని అయితే ఇక్కడ దీన్ని తీసేస్తున్నాను. సో పిహెచ్పిని అయితే ఓపెన్ చేస్తాను, అదేవిధంగా క్లోజ్ చేస్తున్నాను. సో మీకు కనబడేదని కొంచెం పెద్ద చేశాను. సో ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియోలో ఇప్పుడు నంబర్స్ అని ఒక అరే తీసుకుంటున్నాను, చూడండి. నంబర్స్ ఈక్వల్ టు అరే ఆఫ్ నంబర్స్కి ఇంటిజర్స్ కాబట్టి మీరు డబుల్ కోట్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు డైరెక్ట్ వద్దులేండి. సో ఇట్లా ఒక 5 నంబర్స్ అయితే తీసుకున్నాను. సో ప్రీవియస్ దీన్ని మనం ప్రింట్ చేయాలంటే ప్రింట్ ఆర్ ఆఫ్ డాలర్ నంబర్స్, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్లు. సో దీన్ని ఒకసారి నేను ప్రింట్ చేసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏంటి, లోకల్ హోస్ట్ స్లాష్ డెమో కదా. సో లోకల్ హోస్ట్ స్లాష్ డెమో అని వెళ్తున్నాను. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు అసోసియేట్ అరే డాట్ పిహెచ్పి అని ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడండి, మన పాత్ ఏంటి, డెమోలో అసోసియేట్ అరే డాట్ పిహెచ్పి. ఇది కంప్లీట్ పాత్ అని మీరు ఇవ్వచ్చు, లేదంటే ప్రాజెక్ట్ ఫోల్డర్ ఇచ్చి మీరు డైరెక్ట్ అక్కడి నుంచి అయితే ఫైల్ని అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో మీకు ఇండెక్స్ 0లో అయితే 13, 1లో 54, ఇట్లా మనకు వాల్యూస్ అయితే ప్రింట్ అయ్యాయి. సో ఇప్పుడు మనం స్పెసిఫిక్గా ఈ 554 వాల్యూను ప్రింట్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుందన్నమాట. సో ఎందుకంటే దాని ఇండెక్స్ ఇప్పుడు 1000 ఎంట్రీస్ ఉన్నాయనుకోండి, మాకు ఇండెక్స్ అనేది కొంచెం చేయడం కష్టమవుతుంది. సో ఒకసారి నేను 554 ప్రింట్ చేయాలంటే మనకు 012, ఓకే, నేను ఎక్కువ ప్రింట్ ఎక్కువ టైప్ చేస్తున్నాను. సో డాలర్ నంబర్స్ ఆఫ్ దీని ఇండెక్స్ ఎంత, 1012, దీని ఇండెక్స్ అయితే 2 అవుతుంది అన్నమాట. సో దీన్ని ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను, చూడండి. సో F5 ప్రెస్ చేస్తున్నాను. సో మీకైతే ఇక్కడ చూడండి 554 అయితే మీకు ప్రింట్ అయిందనమాట. సో ఇదేంటంటే ఇండెక్సింగ్ అయితే మనకు కష్టం అవుతుంది. సో నేను అందుకని ఇంకొకటి నేమ్స్ అని తీసుకుంటున్నాను, చూడండి. సో అసోసియేట్ వారియస్ ఏంటంటే దీనికి రెఫరెన్స్ అనేది మనం ఒక కస్టమ్ రెఫరెన్స్ అయితే మనం ఇస్తాం అనమాట. సో ఇండెక్సింగ్ అనేది కస్టమ్ ఇండెక్సింగ్ ఇస్తాము. సో ఇప్పుడు నేమ్ వచ్చి మహేష్ అని ఇస్తున్నాను. సో స్ట్రింగ్ కాబట్టి. సో అదేవిధంగా మొబైల్ సంథింగ్ ఏదో, సారీ, మొబైల్ దీని రెఫరెన్స్ వచ్చి మొబైల్ అని ఇచ్చాను. సో యాక్చువల్ దాని నెంబర్ని అయితే నేను ప్రింట్ చేస్తున్నాను అనమాట, ఓకే. సో అదేవిధంగా అడ్రస్ అని ఇచ్చాను. సో నేను అడ్రస్ ఇచ్చాను. సో అడ్రస్కి ఒక రెఫరెన్స్ ఏమి ఇచ్చాను, ఏదో ఒకటి హైదరాబాద్ అని ఇచ్చేసేయండి. సో రెఫరెన్స్ అయితే మనకు వచ్చేసింది. సో నేను ఇప్పుడు ప్రింట్ చేస్తాను, చూడండి, నేమ్స్ని. సో నేమ్స్ని అయితే నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. సో దీన్ని ఒకసారి రీఫ్రెష్ చేసి రన్ చేద్దాము. సో నేను ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ రీఫ్రెష్ చేసి చూసినట్లయితే నేమ్, ఇంతకుముందు ఇక్కడ 0123 వచ్చాయి కదా, ఇప్పుడు చూడండి మనకు రెఫరెన్సెస్ వచ్చాయి, నేము, మొబైల్ నెంబరు, అడ్రస్. సో ఇప్పుడు మీకు నా అరే ఉంది కదా. సో పర్సన్ అండ్ నేమ్స్ అనే అరేలో ఉంచి
మీకు మొబైల్ ఒక్కటే కావాలనుకోండి, ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఎకో ఎకో పెడుతున్నాను, డాలర్ నేమ్స్, ఓకే నేమ్స్ ఆఫ్ మొబైల్ని కాల్ చేస్తాను. సో మొబైల్ని కాల్ చేస్తే మీకు ఆ మొబైల్లో ఉన్న వాల్యూ అయితే వస్తుంది. ఇది కీ అంటారు, దీన్ని వాల్యూ అంటారు. సో కీ పేరు వాల్యూ పేర్స్ అన్నమాట ఇవి. ఓకే దీన్ని ఇప్పుడు రన్ చేస్తున్నాను, F5 ప్రెస్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక మొబైల్ నెంబర్ అయితే దాంట్లో ఉన్న వాల్యూ అయితే మీకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే మీరు అసోసియేట్ వేరియస్ వల్ల ఇది మెయిన్ యూజెస్ అన్నమాట. మీరు ఇండెక్సింగ్ ఇవ్వకుండా మీరు రెఫరెన్సెస్ పెట్టుకున్నట్లయితే మీకైతే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. మీరు ఫ్యూచర్లో నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ పెరిగే కొద్దీ మీకైతే ఇండెక్సింగ్ అనేది కష్టమవుతుంది. సో అందువల్ల ఏంటంటే కీ వాల్యూస్ని మనం అసైన్ చేసుకుంటాం. మన అరేలో ఉన్న డేటాకి కీ వాల్యూస్ని అసైన్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ కీ వాల్యూస్తో మనం కాల్ చేసినప్పుడు మీకు డైరెక్ట్ ఆ దాంట్లో ఉన్న వాల్యూ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. సో ఇది అసోసియేట్ వేరియ గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.